హిందూ ధర్మంపై జరుగుతోన్న దాడులకు నిరసనగా రేపటి నుంచి స్వామి పరిపూర్ణానంద ధర్మగ్రహ యాత్ర ప్రారంభించనున్నారు. ఈ రెండు రోజుల పాటు హిందువులందరూ రామనామ కోటి రాయాలని స్వామీజీ తెలిపారు. అయితే ధర్మగ్రహ యాత్ర ఎందుకు చేపడుతున్నారనే విషయాలపై మరింత సమాచారాన్ని స్వామీజీతో మా ప్రతినిధి కృష్ణ చైతన్య ఫేస్ టు ఫేస్. గత కొన్ని రోజులుగా హిందుత్వం పైన ఘాటైన విమర్శలు చేస్తూ హిందుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు. అయితే దానికి చాలామంది హిందువుల యొక్క మనోభావాలు కూడా దెబ్బతినడం జరిగింది. ఇందులో వారందరికీ కూడా సమాధానం చెప్పాలి, వారికి కరెక్ట్ అయిన ఒక నిరసన తెలియాలి, అలాగే వారందరినీ కూడా శిక్షించాలని చెప్పేసి కూడా పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద గారు రేపటి నుంచి పాదయాత్ర కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు. స్వామిజీ, ధర్మాగ్రహ యాత్ర ఎందు? ఆగ్రహం అని అంటే కోపం మాత్రం కాదు, ఆగ్రహం అని అంటే మాలో పెళ్ళు బుక్కుతున్నటువంటి ఆవేదన, కట్టెలు తెంచుకుని ఎవరికి చెప్పుకోవాలి అని ఒక దీనావస్థలో మా అందరి లోపల రగులుతున్నటువంటి బాధ, దాన్ని ఆగ్రహం అంటారు. కోపం ఒకటే కాదు, ఆగ్రహానికి అన్ని అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. కాబట్టి ఆవేదనకి మేము పాదయాత్ర ద్వారా నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళి సమర్పించబోతున్నాం. ఎందుకంటే ఆయన దగ్గరికి అప్పచెప్తే ఆయన సరైనటువంటి పరిష్కారం ఇస్తారనేటువంటిది మా అందరికీ నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి కూడా కొంతమంది ప్రముఖుల్ని పంపించి మేము మా యొక్క విజ్ఞప్తిని వారికి అందజేయబోతున్నాం. మా పాదయాత్ర కూడా రామనామంతో సాగుతుంది. నా విజ్ఞప్తి ప్రత్యేకించి హిందూ సమాజానికి ఏంటంటే, మనం బాధపడినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు, మనం ఏడవాలి, అరవాలి. ఏడవందే అమ్మైనా పెట్టదన్నట్టు ఆ సామెత ప్రకారంగా మనం అరవందే ప్రభుత్వం అయినా స్పందించదు. ఏడవందే అమ్మైనా పెట్టదనే సామెత తప్పైతే అవ్వచ్చేమో, కానీ అరవందే ప్రభుత్వం మాత్రం ఏది పెట్టదు, ఏది చెయ్యదు. కాబట్టి మనం అరవాలి, మన ఆవేదనని వ్యక్తం చేస్తాం, మనం మన లోపల ఉన్నటువంటి బాధని వ్యక్తం చేసుకుంటాం. ఈ సందర్భంగా యావత్ హిందువులు, ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు, మీరు రేపు ఎల్లుండి మేము యాదగిరి చేరుకునే లోపు రామకోటి రాయండి, మీ కాగితాలని మాకు సమర్పించండి, మీరు ఎక్కడ సమర్పించాలి ఏంటి అనేటువంటిది మేము తెలియజేస్తాం. మీరు భారత్ టుడే ఆఫీస్కి సమర్పించవచ్చు, లేదా మీకున్నటువంటి దగ్గర ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయాలకో వాళ్లకో మీరు సమర్పించవచ్చు. మీరు సమర్పిస్తే ఆ కాగితాలని మేము భద్రాచలానికి, అలాగనే ఒంటిమిట్ట రాముడికి సమర్పిస్తాము. ఖచ్చితంగా మనందరి ఆవేదనని మనం తెలియజేస్తాం. స్వామీజీ, అంటే హిందూ ధర్మం పైన ఎలాంటి ఆరోపణలు వచ్చినా, ఏదైనా దాడులు జరిగినా కూడా మొదటిగా స్పందించేది మీరే, అంటే దీన్ని ఒక ఉద్యమంలో మార్చాలనుకుంటున్నారా, ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఉద్యమం ఏమి లేదు, ఇది ధర్మాగ్రహం అనేది ఒక ఉద్యమం, ఇంతకంటే పెద్ద ఉద్యమం ఏమి అక్కర్లేదు. పాదయాత్ర చేస్తున్నాము, హిందూ సమాజానికి ఒక శాశ్వత పరిష్కారం లభించాలని, హిందువుల మనోభావాలతో ఎవరూ చెలగాటాలు ఆడకుండా ఉండేలాగా కఠినమైనటువంటి చట్టం చేయాలని నేను కోరుకుంటున్నాను. కేవలం హిందువులకి నేను ప్రతినిధిని అనుకోవక్కర్లే. రాజ్యాంగంలో చెప్పబడ్డటువంటి అంశం ఏ మతాలని ఎవరూ కించపరచొద్దు, ఎవరు అందులోకి జోరబడొద్దు అని చెప్పింది. కాబట్టి ఈరోజు చర్చావేదికలు పెట్టి అవి పెట్టి బయటకు వచ్చి ఫేస్బుక్లో వాటిల్లో చేసేటువంటి వాళ్ళందరి మీద సైబర్ క్రైమ్ కింద, ఫేస్బుక్లో సోషల్ మీడియాని వాడుకుని హిందుత్వాన్ని కించపరిచే వాళ్ళకి సైబర్ క్రైమ్ కింద వాళ్ళని కూడా గట్టిగా కఠినమైన చట్టాలు చేపట్టాలి. అలాగనే ఇతరత్ర ఛానళ్ళని వాడుకుని ఇంకొకటో చేసేటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా అలాగా పేలుడు, అలాంటి వ్యాఖ్యానాలు, అలాంటి దుర్భాషలాడేటువంటి వాళ్ళని, ఈ హిందూ ధర్మాన్ని కొల్లబొడవాలనుకునేటువంటి వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చట్టాలు చేయాలని మేము గట్టిగా పట్టుదల చేస్తాం. ప్రజలందరూ కూడా, హిందూ మతస్థులు అందరూ కూడా రామకోటిని రాసి రామకోటిని సమర్పించాలని చెప్పేసి కూడా స్వామీజీ చెప్తున్నారు. ఇది హిందూ మతం పైన జరుగుతున్న ఒక కుట్ర మాత్రమేనని, ఈ కుట్రను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్వామీజీ చెప్తున్నారు. కెమెరామెన్ షణ్ముఖ్తో చైతన్య, భారత్ టుడే, హైదరాబాద్.